స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్ హారిక భీమా కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణురాలు మా ప్రత్యేకతలు సంతానం కొరకు అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడును డాక్టర్ పి హరికృష్ణ జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు బొల్లినేని వెంకటరామారావు ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ ఎస్సీ సెల్ నాయకులతో కలిసి పాల్గొన్న టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు సోషల్ మీడియా కన్వీనర్ గంజాం రాఘవేంద్ర మరియు ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ నాయకులు ना दलित ना एससी सोदर एससी एसटी की अन्नी विधाल आदान एससी एसटीएल पूल्लो चूस्तार नीद चयी ओटल दंडकोनी एससी एसटी सोदर नेट नडेटा मुंत పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఎస్సీల కోసం తెలుగుదేశం పార్టీ ఏవైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందో వాటన్నిటిని పూర్తిగా రద్దు చేసినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ హయాంలో ఎస్సీల అభివృద్ధికి సంక్షేమానికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీల ద్వారా నిధులు ఇచ్చి వారి కాళ్ళపై వాళ్ళు నిలబడే విధంగా స్వయం ఉపాధి కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీల్ని పూర్తిగా విస్మరించి ఎస్సీ కార్పొరేషన్లు తీసేశాడు ఎస్సీల సబ్సిడీలను ఎత్తిపడేసి ఈరోజు ఎస్సీల్ని అనగడుగున అడుగుదొక్కుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలకు రక్షణ లేదు ఎస్సీలకు సంక్షేమం లేదు ఎస్సీలకి రాజకీయంగా ఎదిగే అవకాశాలు కల్పించకుండా ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఈరోజు ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక ఎస్సీ చేత ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన దౌర్భాగ్య ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ వైకాపా ప్రభుత్వం మాత్రమే అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చూసినట్లయితే గతం 4.5 సంవత్సరం నుంచి కూడా ఎస్సీల మీద ఎక్కడ లేని దాడులు జరిగాయి దానికి కారణం కూడా ఎస్సీ ఈరోజు వైకాపాకి చెందినటువంటి నాయకులే ముఖ్యంగా మీరు చూసుకోవాలంటే మన పక్క కావల నియోజకవర్గంలోనే కరుణాకర్ ఈ వైకాపా నాయకుల యొక్క ఆగడాలు ఏవైతే ఉన్నాయో వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి అదే మన జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఉదయగిరి నారాయణ గారు ఆయన్ని కూడా దారుణంగా చంపినటువంటి పరిస్థితి అటు తూర్పుగోదావరి జిల్లాలో అనంత బాబు అనే వైకాపా ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అనే ఒక ఎస్సీ సోదరుని చంపి డోర్ డెలివరీ చేస్తే అడిగే దిక్కు లేదు ఇది ఈ వైకాపా ప్రభుత్వం పరిస్థితి మనం ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు ఎంతో గౌరవం ఇచ్చి వాళ్ళని ఎంతో గౌరవంగా సమాజంలో చూసుకుంటా ఉంటే ఈ వైకాపా నాయకులు వైకాపా ప్రభుత్వం ఈ జగన్ రెడ్డి ఎస్సీల్ని టార్గెట్ గా చేసుకొని ఆ రోజు వైజాగ్ లో మన డాక్టర్ సుధాకర్ గారు కోవిడ్ పరిస్థితుల్లో ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకు మాస్కులు అడిగినందుకు ఆయన్ని ఒక పిచ్చివాడిగా చిత్రీకరించి ఆయన్ని దారుణంగా చిత్రహింసలు చేసి చచ్చిపోయే విధంగా చేశారు అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ చట్టానికి న్యాయానికి కట్టుబడి న్యాయ వ్యవస్థని గౌరవిస్తుంటుంది కాబట్టి ఈరోజు మా నాయకుడిని అక్రమంగా అరెస్టు చేసి శిక్షించినా సరే మేము ఎక్కడ కూడా న్యాయ వ్యవస్థ మీద ఎక్కడ కూడా తిరుగుబాటు చేయనటువంటి పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చిత్తూరు జిల్లాలో జడ్జి రామకృష్ణ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి వీటన్నిటిని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ఎస్సీలకు జరుగుతున్నటువంటి దాడుల్ని ఎస్సీల మీద జరుగుతున్నటువంటి అక్రమాలను కండిస్తూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఖండిస్తూ నారా లోకేష్ గారు యోగళం పాదయాత్ర సాక్షిగా చేస్తా ఉంటే వీటన్నిటిని కూడా చూసి ఓర్చుకోలేని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పరాయించి లేని స్కామ్ ని ఉన్నట్టుగా చూపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ ఈ రోజు చేస్తున్నటువంటి పరిస్థితి దీనికి సపోర్ట్ గా ఈ రోజు ఎస్సీసీల నాయకులందరూ ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేపట్టినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారిని తక్షణమే విడుదల చేసి ఆయన మీద పెట్టినటువంటి అక్రమ కేసులన్నిటిని ఎత్తేసి అందరూ కూడా మనందరం పోరాడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నియోజకవర్గ ఎస్సీ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ విభాగం నందు అపార అనుభవం గల వైద్యులు డాక్టర్ డి మహేంద్రనాథ్ రెడ్డి గారు మరియు డాక్టర్ వై సందేశ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యాక్సిడెంట్ కేసులు, ఎమర్జెన్సీ మరియు ఆర్థో కేసులు 24 గంటలు చూడబడును. కీళ్లవాతము, మెడ మరియు నడుము నొప్పులకు ప్రత్యేక చికిత్స, మోకాళ్లు, తుంటి మార్పిడి, క్లిష్టమైన ఫ్రాక్చర్ కేసులు, కీ హోల్ ఆపరేషన్లు చేయబడును. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు.